టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఆ పార్టీ నేత నారాయణమూర్తి ఈసీకి ఫిర్యాదు చేశారు. బహిరంగ సభల్లో చంద్రబాబు సీఎం జగన్పై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. సీఎంను చంపాలని మాట్లాడటం దారుణమన్న మల్లాది విష్ణు ఈ విషయంపై ఈసీకి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు, అసత్య ప్రచారాలు చేస్తున్న పృథ్వీరాజ్ టీడీపీ జనసేనపై చర్యలు తీసుకోవాలని ఈసీని కోరినట్లు చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారిని చంద్రబాబు ప్రతి సభలోనూ రెచ్చగొట్టే విధంగా, కించపరిచే విధంగా, ఒక ఉన్నటువంటి ఇమేజ్ని డ్యామేజ్ చేసే విధంగా సైకో అని, సైకో ముఖ్యమంత్రి సైకోనా కాదో చెప్పండి అని చెప్పని నరరూప రాక్షసుడు అని చెప్పని, ఇట్లా ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికీ కూడా వాడకూడనటువంటి, ఉపయోగించకూడనటువంటి పదాలని పదే పదే ఎన్ని సార్లు మేము కంప్లైంట్ ఇచ్చినప్పటికీ కూడా, ఎలక్షన్ కమిషన్ నోటీస్ ఇచ్చినప్పటికీ కూడా తీరు మార్చుకోకుండా, పద్ధతి మార్చుకోకుండా, ఎన్నికల ఎజెండా లేకుండా, ఎన్నికల ఏం చేస్తామో చెప్పకుండా పదే పదే అసభ్యకరమైనటువంటి భాషని మాట్లాడుతూ, దుర్భాషలాడుతూ